యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కంపెనీ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రొద్దుటూరు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇండియా సో మా కంపెనీలో ఏ ప్లేట్లు యొక్క మిషన్లు తయారైతే ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం సరికొత్తగా మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ చూస్తున్నాము స్క్వేర్ టైప్ ప్లేట్స్ అంటే నాలుగు పూజలు చిత్ర సహకారం ట్రే టైప్ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇప్పుడు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైప్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఈ మిషన్లో మనము సర్కిల్ లేదా రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు దీనికి సెమీ ఆటోమేటిక్ సింగిల్ డైప్ హైడ్రాలిక్ మిషన్లో మనకి వన్ హెచ్చ్ మోటార్ ఇలా ఈ వన్ హెచ్పి మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ లో మనం హైడ్రాలిక్ ఆయిల్ పోయడానికి వీలుగా ఉంటుంది సో ఈ వన్ హెచ్పి మోటార్ అనేది మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా మనకు కంపల్సరిగా లైన్ లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నామని మనకు మీకు సలహా ఇస్తున్నాం పాటించండి ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఆపరేటర్ ఇది లివర్ అంటారు ఈ లివర్ మనం గేర్ మనం గేర్ వెనక్కి ముందుకు లాగడం వల్ల షీట్ పెట్టడం ఇలాంటి డైలో మధ్యలో మనకు బ్లూ కలర్ లో మనకు బ్లాక్ కలర్ లో టైప్ లో కనిపిస్తుంది ఆ డైలో మనకు డై అంటారు దాన్ని ఆ డైలో మనము రౌండ్ కానీ సర్కిల్ ప్లేస్ కానీ లేదు అంటే మనం చేసుకోవచ్చు సో ఈ దీనికి ఒక డైలో హీటర్ ఉంటుంది హీటర్ మనకు తొందర పడకొని ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ డైలో మనము సర్కిల్ డైలు పెట్టుకోవచ్చు లేదంటే స్క్వైర్ డైకి మనం ప్లేట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ లేటెస్ట్గా మనము టిఫిన్ ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు సో మనకి ఏ ప్లేట్లు కావాలి అనుకుంటే ఆ ప్లేట్లు మన సింగిల్ డై మిషన్ కొనుక్కుంటే ఆ మిషన్తో మనకు అదనంగా ఏమేమి ప్లేట్ కావాలో దానికి సంబంధించి డౌల్ డైలు కానీ మోల్డింగ్ కానీ అట్లు కానీ ఎక్స్ట్రా కొను పెట్టు కొనుక్కోవాలని కోరుతున్నాను సో సింగిల్ డై మిషన్లో వేరే వేరే డైలు మార్చుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది అనువుగా ఉంటుంది అని గ్రహించండి సో మరి యొక్క మాకు మనకు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ మిషన్ లో మనము మిషన్తో పాటు మనకి ట్రాన్స్పోర్ట్ మనకి వితిన్ నూ వంద నూట యాభై కిలోమీటర్లలో కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మరి సరికొత్త మోడల్ ఇప్పుడు మరి ఒక మనకు సరికొత్త మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ అప్ అండ్ డౌన్ మిషన్ అంటే టాప్ అండ్ బాటమ్ పైన ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది సో కేవలం ఒక సింగిల్ పర్సన్ మాత్రమే మనకు సింగిల్ ఆపరేటర్ మాత్రమే అవసరం ఉంటుంది ఈ సెమీ ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ హైడ్రాలిక్ డై మిషన్లో మనము సర్కిల్ ప్లేట్స్ అంటే గుండె ప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ టైప్ అంటే చిత్ర ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకుంటుంది దీనికి వచ్చే మోటార్ టూ హెచ్పి మోటర్ ఇలా ఉంటుంది ఈ మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది హైడ్రాలిక్ పోయడానికి వీలుగా ఉంటుంది సో మిషన్తో పాటు హైడ్రాలిక్ ఆయిల్ కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మనం ఈ మోటార్ కనెక్షన్ ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరీగా డొమెస్టిక్ కరెంట్ దాంట్లో వస్తుంది మనం ఈ వర్కింగ్ ఎలా ఉంటుందంటే మనము ఈ పైన కింద డైలో ఒకే మనిషి ఉంటారు కాబట్టి మనకు గేర్ వర్కింగ్ ద్వారా ఉంటుంది సో మనకు డైలో హీటర్లు తొందరగా పాడవకుండా ఉండడానికి ఇలాంటి హీటింగ్ ఇంకా కంట్రోల్ బాక్స్ కూడా మనం టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి బాక్స్ ఫ్రీగా ఉంటుంది పైన ఒక డై ఉంటుంది ఈ డైలో మనం ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే రౌండ్ ప్లేట్ గుండర్ ప్లేట్ బొఫె ప్లేట్ తయారు చేసుకోవచ్చు సో మనం నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇదే కింద డైలో ఉంటుంది ఈ డైలో మనకి మనకి ప స్వైట్ టైప్ అంటే ప్లేట్ టైప్ అంటే చతురస్లాకారం బొఫె ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు సో నిమిషానికి ఐదు పది ప్లేట్ అంటే వర్కింగ్ ఎలా ఉంటుందంటే గేర్ ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం మళ్ళీ గేర్ వెనికి లాగా మళ్ళీ తిన్న దాంట్లో ఒక షీట్ పెట్టడం మళ్ళీ గేర్ వెనక్కి లాగి మళ్ళీ షీట్ పెట్టడం మళ్ళీ ఈ విధంగా అప్ డౌన్ అంటే ఆల్టర్నేట్ గా పైన కింద ఒకే మనిషి రెండు ఫ్యాబ్రికేట్ చేసుకోవచ్చు సో ఈ మిషన్ కూడా మనకు రెండు డైల్ ఉంటాయి కాబట్టి రెండు హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే టెంపరేచర్ ఎక్కువ అవకుండా ట్రెండ్ కంట్రోల్ బాక్స్ కూడా జరుగుతుంది సో మనకు ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే టాప్ అండ్ బాటమ్ బఫే ప్లేట్ సింగిల్ ఆపరేటర్ డబల్ డై మిషన్ ఇలా ఉంటుంది సో చాలా ఈజీగా ఉంటుంది సో మా దగ్గర ఎవరైతే మిషన్ కొత్త మిషన్ కొంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది సో మన అట్ ద సేమ్ టైమ్ మీకు టెక్నీషియన్ వచ్చి మీకు ఇంటి దగ్గర మీకు ఫిట్టింగ్ చేసి ఎలా ఆపరేట్ ట్రైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మరి మనం చూస్తున్న సరికొత్త మోడల్ మీరు మార్కెట్లో అన్ని రకాల అన్ని రకాల ప్లేస్ అంటే గుండెలు ప్లేస్ లేదా సిట్టింగ్ ప్లేస్ అంటే పల్సర్ పత్రాల ప్లేస్ చూసి సర్కిల్ ప్లేస్ చూసి ఈ మనం సరికొత్తగా ఈ డబల్ డై మెషిన్లో స్క్వేర్ టైప్ స్క్వేర్ టైప్ పేపర్ ప్లేట్ డిజైన్ డై లేదంటే ట్రే టైప్ డిజైన్ మోల్డింగ్ డై ఫిట్ చేయడం జరిగింది సో మనము సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ డైతో ప్లేట్లతో పాటు స్క్వేర్ ప్లేట్స్ ఒక టైప్ డి డిజైన్ ప్లేస్ కూడా మనం ఈ మిషన్లో సెట్ చేయడం జరిగింది సో దీనికి వచ్చే మోటార్ టూ హెచ్పి మోటర్ ఉంటుంది ఈ మోటర్ కింద హైడ్రాలిక్ ఆయిల్ పోసుకునే ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్లో మనం ఆయిల్ కూడా మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది సో మనం ఈ మోటార్ మనకు ఒక మిషన్ కొన్న తర్వాత ఈ మోటార్ యొక్క పవర్ కనెక్షన్ని కంపల్సరిగా డొమెస్టిక్ కరెంట్ కాకుండా ఇంటి కరెంట్ కాకుండా కేటగిరీ టూ లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉన్నాయి అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను పాటించండి మాలాంటి మిషన్లు అమ్మే వాళ్ళు కూడా ఇలాంటి సలహాలు కూడా ఇవ్వట్లేదు ఇంటి కరెంట్ ఇంటి కరెంట్లో ఇంట్లో పెట్టుకుని ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకుని బిజినెస్ తయారు చేసుకొని ఉచిత సలహాలు ఇస్తున్నారు సో మీరు అలాంటి వాటికి మిమ్మల్ని నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబ్బులు ఎంక్షన్ మనకి దీన్ని లివర్ అంటారు మన పరిభాషలో గేర్ కూడా అనుకోవచ్చు ఈ గేర్ని వెనక్కి ముందుకు లాగడం వల్ల మనం తయారు చేసుకోవచ్చు ఇది హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే డైలో మనకు హీటింగ్ హీటర్ ఉంటుంది హీటర్ మనకు ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా కంట్రోల్ చేయడం కంట్రోల్ బాక్స్ పెట్టేది ఈ డై సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ డై ఇలా ఉంటుంది ఈ డైలో మనము బొఫే ప్లేట్లు అంటే మందం ప్లేట్లు లా ప్లేట్ గుండటి సర్కిల్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఐదు పది పదిహేను ప్లేట్ల వరకు మనం ఆపరేటింగ్ మీద ఆధారపడి అట్ ద సేమ్ టైమ్ ఈ సెకండ్ అయి మనకు పక్క సైడ్ బై సైడ్ అయి ఉంటుంది కదా ఈ సైడ్ బై సైడ్ గేర్ వర్కింగ్ ఇలా ఉంటుంది సో మనం గేర్ వెలికి మార్చి షీట్ పెట్టడం అలా వెనక్కి మార్చి ముందుకు నెట్టి ప్లేట్ తయారు ఇప్పుడు సరికొత్తగా మనము మా కంపెనీ నుంచి స్క్వైర్ టైప్ అంటే బొఫే ప్లేట్ అంటే మనకు అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్ గుండెలు ప్లేట్స్ ఆల్రెడీ మార్కెట్ చాలా మంది చూస్తారు ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే మనకు చిత్రుత్సాహారం ప్లేట్లో ఉంటుంది ఈ చిత్రోత్సాహకారం మనకు స్క్వైర్ ప్లేట్ అంటారు ట్రే టైప్ ప్లేట్ అంటారు సో చాలా చూడడానికి లుక్ డిజైన్గా ఉంటుంది ప్లేట్ డిఫరెంట్ మా మోస్ట్లీ మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉంది సర్కిల్ ప్లేట్ మీద గుండెడు ప్లేట్ మీద బొఫే ప్లేట్ కంటే మనకు ఐదు పైసలు పది పైసలు ఎక్కువ లాభాలు ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు మీకు సలహా ఇస్తున్నాను సో ఈ మనకు స్క్వైర్ ప్లేట్ డిజైన్ మౌల్డ్ డై ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనకి ఈ స్క్వైర్ ప్లేట్ ప్లేట్ డై మౌల్డ్ అచ్చు ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనము రెండు రకాల ప్లేట్స్ అంటే బొఫే ప్లేట్లు గుంటడి ఆకారం కానీ చతురస్ ఆకారంలో కానీ లేదంటే రెండు రకాల ప్లేట్ దాచుకోవాలి అట్ ద సేమ్ టైము మీరు ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు మీకు ఏ డైలు అదనంగా కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసి మీరు తీసుకోవాల్సిందిగా కొనుక్కోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనము ఈ బొఫే ప్లేట్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సిట్టింగ్ ప్లేట్స్ మనం ఏ ఏ డైలు కావాలో ఆ డైలు బట్టి ఏ సైజులు ఆ సైజు బట్టి మనం బొఫే ప్లేట్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ డైలు అదనంగా కొనుక్కొని తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ ఇస్తున్నాను సో ఈ డబల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్ మనకు బ్లూ కలర్లో ఉంటుంది సో మీకు రా మెటీరియల్ అనేది మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్కు ఉంటారో వారికి మాత్రమే మీకు స సదుపాయం కలదు సో ముఖ్యంగా అందరూ మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్కి ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుందని గ్రహించండి సో దయచేసి మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మా దగ్గర కొత్తగా మిషన్ ఎక్కడో కొనుక్కొని సెక్ మా దయచేసి మా దగ్గర రా మెటీరియల్ కోసం కాల్ చేయవద్దని కోరుతున్నాను సో ఈ విధంగా సెమీ ఆటోమేటిక్ హైడ్రాక్ డబుల్ డై రెగ్యులర్ మిషన్లు ఇలా ఉంటాయి సో మనం ఈ డబుల్ డై రెగ్యులర్ మిషన్లో మనము డబుల్ ఆపరేటర్ అవసరం లేకుండా మనము ప్లేట్లు కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు మీ డిస్టిక్లలో మీ ఏరియాలలో ఏజెంట్లను బ్రోకర్లు నియమించారు దయచేసి మీరు నమ్మి వాళ్ళ డబ్బులు కట్టి మోసుకోవద్దని కోరుతున్నాను ఒకవేళ వాళ్ళ వాళ్ళ ఏజెంట్ డిస్టిక్లలో నియమించిన ఏజెంట్ బ్రోకర్లను మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను మీకు ఒకవేళ మిషన్ కొంటే వాళ్ళకు భవిష్యత్తులో మన మిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్గా వాళ్ళకి చేయడానికి అవగాహన ఉండదు కాబట్టి మీరు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను మీరు ఒకవేళ మిషన్ కొనదలుచుకుంటే ఎంత దూరమైనా ఎక్కడైనా ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళి కంపెనీని విజిట్ చేసి మీరు ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారవుతున్నాయో ఏ ప్లేట్ అవ్వలేదు స్వయంగా తెలుసుకొని ప్రాక్టికల్గా మిషన్లో ఏ ప్లేట్ తయారు చేస్తుందో తెలుసుకుని మిషన్ యొక్క మిషన్ల పైన కొన్ని స్పేర్ పార్ట్స్ పైన కొన్ని మోటార్ పైన గ్యారంటీ ఉంటే కొన్ని గ్యారెంటీ అంటే ఏదైనా పాడైనప్పుడు ఏదైనా చేయడం